మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టో మామా యూట్యూబ్ ఛానల్. అందరికీ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు క్రిప్టో మార్కెట్ విశేషాల గురించి, అలాగే షిబా ఇను అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఒక ముఖ్య గమనిక, మేము ఎక్కడ కూడా క్రిప్టో మామా పేరుతో టెలిగ్రామ్ ఛానల్ అయితే రన్ చేయడం లేదు. ఎవరో ఫేక్ ఫెలోస్ క్రిప్టో మామా పేరుతో ఒక టెలిగ్రామ్ ఛానల్ రన్ చేస్తున్నారు. దయచేసి అది మాకేమాత్రం సంబంధం లేదు. అది ఫేక్ అయిండొచ్చు, స్కామర్స్ అయిండొచ్చు, దయచేసి గమనించగలరు. ఒకవేళ మేమేదైనా భవిష్యత్తులో టెలిగ్రామ్ ఛానల్ లాంచ్ చేస్తే తప్పకుండా మీతో షేర్ చేసి ఆ లింక్ను మా డిస్క్రిప్షన్ లోనే ఇస్తాం. ఇది గమనించండి. ఇక వార్తల్లోనికి వస్తాము. గత వారంతో పోల్చితే మార్కెట్ అప్ ట్రెండ్ లో నడుస్తుంది. బిట్కాయిన్ లో గ్రోత్ కనబడుతుంది. దాని ప్రభావం ఆల్ట్ కాయిన్స్ పై కూడా కనబడుతుంది. క్రమంగా అన్ని కాయిన్స్ అప్ ట్రెండ్ లోకి వస్తున్నాయి. సో బిట్కాయిన్ క్రిప్టో మార్కెట్ ను శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక షిబా ఇను గురించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. చాలా పాజిటివ్ న్యూస్ గా చెప్పవచ్చు. ప్రస్తుతం షిబా ఇను బుల్లిష్ మోడ్ లో అయితే ఉంది. 2-3% గ్రోత్ అయితే కనబడుతుంది. ప్రైస్ లో చెప్పాలంటే డాలర్లో అయితే 21 సిరీస్, అలాగే ఇండియన్ ప్రైస్లో అయితే 16 సిరీస్లో నడుస్తుంది. ఇక షిబా ఇను గురించి క్రిప్టో మార్కెట్లో ఒక అంశం చర్చనీయాంశం అవుతుంది. అతి త్వరలో షిబా ఇను మెటావర్స్లో ఎంటర్ కాబోతుంది అనే న్యూస్ ఇంతకుముందే మనకు తెలుసు. అది దగ్గరకొచ్చిందనమాట. అంటే మెటావర్స్ ప్రపంచంలో షిబా ఇను సంచలనం అవబోతుంది. క్రిప్టో పండితుల అంచనా ప్రకారం షిబా ఇను మెటావర్స్లో ఒక సంచలనం కాబోతుంది. అందుకు కారణం అతి భయంకరమైన కమ్యూనిటీ సపోర్ట్ షిబాకు ఉండడమే. మరియు అత్యధిక ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయిన మీమ్ కాయిన్ కూడా షిబా కావడమే దీనికి కారణమని కూడా చెప్పవచ్చు. ఇలా అత్యధికమైనటువంటి ఎక్స్చేంజెస్ లో ఒక మీమ్ కాయిన్ లిస్ట్ అవడం అనేది కూడా ఒక అరుదైన విషయంగా చెప్పవచ్చు. మరో ముఖ్య విషయం, షిబా ఇను ప్రస్తుతం ఎవరు ఊహించని విధంగా ఒక కొత్త ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ అయింది. బైకనామీ ఎక్స్చేంజ్ లో ఈ రోజైతే లిస్ట్ అయింది షిబా ఇను. బైకనామీ ఒక కాయిన్ కూడా బైనాన్స్ లో ఉంది. అది ఒక మంచి పొటెన్షియల్ కాయిన్ గా చెప్పవచ్చు. అలాగే 28 జనవరి 2 AMS సెషన్లు షిబా ఇను టీం నిర్వహించబోతుంది. అందులో షిబా ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి అత్యంత కీలక నిర్ణయాలు, అలాగే 2022 Q1 Q2లో ఆ పీరియడ్ కు సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వాక్సెల్ నెట్వర్క్ మెటాబెట్లతో కలిసి జరిపే ఏఎంఎస్ సెషన్స్ లో ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ డెవలప్మెంట్స్, అలాగే అగ్రిమెంట్స్ గురించి ఈ సమావేశంలో చర్చించబోతారు. ఈ సమావేశంలో ఏమి చర్చించబోతారనే అంశాలను మీకు నెక్స్ట్ సెషన్లో నేను అందజేస్తాను. నిన్న వేల్స్ మహాశైలు షిబా ఇనును ట్రిలియన్ల కొద్ది బై చేశారు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఏఎంఎస్ సెషన్లు జరగడానికి 2 రోజుల ముందు ఇంత భారీ ఎత్తున ట్రిలియన్ల కొద్ది షిబా ఇనులను వేల్స్ మహాశైలు బై చేశారంటే ఇందులో ఏదో ఒక పాజిటివ్ న్యూస్ ఉండనే ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇక షిబా ఇను మార్కెట్ ర్యాంక్ కొద్దిగా డౌన్ అవడం గమనార్హం. 13th ప్లేస్ నుంచి 15th ప్లేస్ లోకి వచ్చింది. ఈ ప్లేస్ ను మన పాలిగాన్ ఆక్రమించుకుంది. అఫ్ కోర్స్ పాలిగాన్ కు మన షిబా ఇనుకు జస్ట్ మార్కెట్ క్యాప్ లో 1 బిలియన్ తేడా ఉంది. షిబా ఇను 11 బిలియన్స్ ఉంటే ఈ యొక్క పాలిగాన్ మార్కెట్ క్యాప్ 12 బిలియన్స్ ఉంది. మేబీ 28 తర్వాత తిరిగి ఈ ప్లేసులు రీప్లేస్లు కావచ్చు. ఇక్కడ ఒక కామెడీ మరియు సీరియస్ విషయం ఒకటి చర్చిస్తాము. ఎలాన్ మస్క్ టెస్లా కారు స్పేస్ ఎక్స్ కు అధినేత. ఇది ఒకవైపు మాత్రమే. క్రిప్టో మార్కెట్ లో ట్వీట్ల ద్వారా బిలియన్ల కొద్ది సంపాదన ఆర్జిస్తున్న ఏకైక మహాశయుడు మన ఎలాన్ మస్క్. నా దృష్టిలో ఎలాన్ మస్క్ ఖచ్చితంగా క్రిప్టో ఖతర్నాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 10 టెస్లా కార్ల తయారీ, ఒక స్పేస్ ఎక్స్ ఎక్స్పెరిమెంట్ లాంచింగ్ కోసం అయ్యే ఖర్చును అతి సునాయసంగా ఒక ట్వీట్తో అంతకు మించి డబ్బులు సంపాదిస్తున్న ఏకైక అరుదైన వ్యక్తి మన ఎలాన్ మస్క్. ఏ కాయిన్ అయితే డంప్లో ఉంటుందో ఆ కాయిన్ బై చేసి దానిపై ఒక సంచలనమైన ట్వీట్ను అలా ట్వీటేసి ఆ కాయిన్ మంచి పంపు కాగానే తాను బై చేసిన కాయిన్ను సెల్ చేసి భారీగా ఆర్జిస్తున్నాడని అమెరికన్ మార్కెట్లో ఎలాన్ మస్క్ పై ఒక అభియోగం ఉంది. ఇది నిజమా అబద్ధమా అనేది మీరు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశాడు మెక్డొనాల్డ్ ఉద్దేశించి. మెక్డొనాల్డ్ వాళ్ళు డోజి కాయిన్ను పేమెంట్ మెథడ్గా యాక్సెప్ట్ చేస్తే నేను మెక్డొనాల్డ్ను ఆస్వాదిస్తూ తింటాను అన్నాడు. దానికి సమాధానంగా మెక్డొనాల్డ్స్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఓకే, మీ ప్రపోజల్ మేము యాక్సెప్ట్ చేస్తాం. అలాగే మీరు గ్రైమైసీ కాయిన్ను యాక్సెప్ట్ చేయండి. గ్రైమైస్ అనేది ఒక కొత్త కాయిన్ అనమాట. ఆ కాయిన్ మీరు యాక్సెప్ట్ చేసి టెస్లా కార్ను కొనడానికి మీరు దాన్ని పేమెంట్ మెథడ్గా యాక్సెప్ట్ చేస్తే మేము డోజీ కాయిన్ యాక్సెప్ట్ చేసే విషయం ఆలోచిస్తామని తెలియజేశారు. ఇక్కడ చెప్పొచ్చేది ఏమంటే డోజీ కాయిన్ను హైప్ చేయడానికి ఎలాన్ మస్క్ అనేక అవస్థలు పడుతున్నాడని. షిబాను రాబోయే రోజుల్లో మెక్డొనాల్డ్, మెర్సిడెజ్, అలాగే బర్గర్ కింగ్ వాళ్ళు పేమెంట్ మెథడ్గా యాక్సెప్ట్ చేస్తారు అనే స్పెక్యులేషన్స్ మార్కెట్లో రాగానే ఆ బాధతో ఎలాగైనా డోజీ కాయిన్ కూడా
ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధమైన ట్వీట్లు చేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మెటావర్స్ లో శిబాయును ఎంట్రీ ఇస్తే దాని పేరు ఏమై ఉండవచ్చు మీరే ఊహించండి. బహుశా శిబార్స్ అనే పేరు ఫిక్స్ కావచ్చని చాలా మంది భావిస్తున్నారు. 28 డిసెంబర్ 2022 ఏఎంఎస్ మీటింగ్ తర్వాత శిబాయిను టీమ్ మరియు డెవలపర్స్ నుండి వచ్చే అప్డేట్స్ ఆధారంగా శిబాయిను ప్రైస్ లో భారీ పంపింగ్ ఉండవచ్చని ఇప్పటికైతే తెలుస్తుంది. మరో ముఖ్యమైన అప్డేట్ ఏమంటే, ఇది కూడా ఒక పాజిటివ్ న్యూస్ గా మన శిబాయిను చెప్పవచ్చు. న్యూయార్క్ బేస్ గా ఉన్నటువంటి ఒక జ్యువెలరీ కంపెనీ పేమెంట్ మెథడ్ గా శిబాయిను యాక్సెప్ట్ చేసిందని. సో ఒక మీమ్ కాయిన్ ఇన్ని కంపెనీలు పేమెంట్ మెథడ్ గా యాక్సెప్ట్ చేయడం కూడా రాబోయే రోజుల్లో శిబాకు మంచి భవిష్యత్తును సూచిస్తుంది. మరిన్ని అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మీ క్రిప్టో మామా.